ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు చిపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో కార్తిక్ అదరుకుంటాడు ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన డీకే తన ఖతర్నాక్ ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు మరో యువ ఆటగాడు అనుజ్ రావత్ తో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు ఆరో వికెట్ కు రావత్ తో కలిసి తొంభై ఐదు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఓవరాల్ గా ఇరవై ఆరు బంతులు ఎదుర్కొన్న కార్తిక్ మూడు ఫోర్లు రెండు సిక్స్ లతో ముప్పై పరుగులు చేసి అజయంగా నిలిచాడు ముప్పై ఏళ్ల కార్తిక్ కొట్టిన రెండు సిక్సర్లు మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలుస్తారటంలో ఎటువంటి సందేహం లేదు ఇతని ఇన్నింగ్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా ఈ ఏడాది సీజన్ తర్వాత ఐపీఎల్ కు కార్తిక్ గుడ్ బై చెప్పే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్ లో ఆర్సీబీపై చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది నూట పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఛేదించింది రచన్ రవీంద్ర ముప్పై ఏడు పరుగులతో టాప్ స్కోరర్ గా శివం ధుబే ముప్పై నాలుగు నాటౌట్ రవీంద్ర జడేజా ఇరవై ఐదు నాటౌట్ గా రాణించారు తొలుత బ్యాటింగ్ చూసిన ఆర్సీబీ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది ఆర్సీబీ బ్యాటర్లలో కార్తిక్ తో పాటు అనుజ్ రావత్ నలభై ఎనిమిది పరుగులతో రాణించాడు సిఎస్కే బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్ ఒక వికెట్ సాధించాడు